Hello everyone, myself K. Srilata, working as contract junior lecturer at GJC Pindiprolu, Khammam district. In intermediate education for agricultural crop production, first year students, we are dealing with paper 1, that is principles of agricultural crop production. In our previous class, we have completed unit 1, part 1, that is definition of agriculture, agronomy, and national and international institutes of agriculture research. And today's class, we are going to discuss about unit 1, that is agriculture. In that part 2, our topic is agroclimatic zones of Andhra Pradesh. Unit 2 loni rendo bhagam ee roju manam cheppukobothunnamu Andhra Pradesh loni vyavasaya vatavarana mandalalu. Andhra Pradesh lo vyavasaya vatavarana mandalalu, agroclimatic zones of Andhra Pradesh. Andhra Pradesh is the fifth largest state in India with a geographical area of 27.6 million hectares. Vistirna paranga chusukunnatlayite Bharatdesham mottam meeda kuda unna 29 rashtrallo Andhra Pradesh aido sthananni aakraminchindi. 276,256 చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట. మిలియన్ హెక్టార్స్ చొప్పున మనం చూసుకుంటే, చదరపు కిలోమీటర్ల చొప్పున చూసుకుంటే 276,256 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అదే మిలియన్ హెక్టార్లలో కనుక మనం లెక్కించినట్లయితే 27.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యంగా మూడు ప్రాంతాలుగా విభజించబడడం జరిగింది. ద స్టేట్ ఈస్ డివైడెడ్ ఇన్ టూ త్రీ రీజన్స్ నేమ్లీ కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అని మూడు ప్రాంతాలుగా ఇది విభజించబడి ఉంది. ఇందులో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని జిల్లాలు, కోస్తా ఆంధ్ర కింద ఒక 9 జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ కింద 4 జిల్లాలు, అదే తెలంగాణ కింద 10 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి స్టేట్ బైఫర్కేషన్ అంటే రాష్ట్రం వేరుపడిన తర్వాత వచ్చిన డిస్ట్రిక్ట్స్ కాకుండా వ్యవసాయ పరంగా అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి వాతావరణము, నేలలు, పంటలు పండించే విధానాన్ని బట్టి ఈ యొక్క వ్యవసాయ వాతావరణ మండలాన్ని విభజించడం జరిగింది. కోస్టల్ ఆంధ్ర 9 డిస్ట్రిక్ట్స్. కోస్తా ఆంధ్రాలో ఏ జిల్లాలు ఉన్నాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. ఈ 9 జిల్లాలు కూడా మనకి కోస్తా ఆంధ్ర కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ. రాయలసీమలో మనకి 4 జిల్లాలు ఉన్నాయి, కర్నూలు, కడప, అనంతపురం అండ్ చిత్తూరు. తెలంగాణకు వచ్చేసరికి మనకి 10 జిల్లాలు ఉన్నాయి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. ఇవి మనకి తెలంగాణలోని 10 జిల్లాలు అన్నమాట. ఈ మొత్తాన్ని కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణము, నేలల్ని బట్టి విభజించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 9 అగ్రోక్లైమాటిక్ జోన్స్. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అంటే ఈ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తము కలిపి వ్యవసాయ పరంగా 9 వాతావరణ మండలాలుగా విభజించడం జరిగింది. కోస్తా ఆంధ్రని, కోస్తా ఆంధ్ర సపరేటుగా, రాయలసీమ, తెలంగాణ అనేది అది ఆయా ప్రాంతాల యాసన బట్టి ఆ విధంగా విభజించారు. వ్యవసాయ పరంగా మనం చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 9 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. వాతావరణము, నేలలను బట్టి ఆంధ్రప్రదేశ్ని 9 మండలాలుగా విభజించారు. అందులో మొదటిది కృష్ణా గోదావరి జోన్, కృష్ణా గోదావరి మండలము. రెండోది గోదావరి జోన్, గోదావరి మండలము. నార్త్ కోస్టల్ జోన్, ఉత్తర కోస్తా మండలము. సదర్న్ జోన్, దక్షిణ మండలము. నార్థన్ తెలంగాణ జోన్, ఉత్తర తెలంగాణ మండలము. సెంట్రల్ తెలంగాణ జోన్, మధ్య తెలంగాణ మండలము. సదర్న్ తెలంగాణ జోన్, దక్షిణ తెలంగాణ మండలము. స్కేర్స్ రైన్ఫాల్ జోన్, తక్కువ వర్షపాత మండలము. హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్, ఎత్తైన మరియు గిరిజన ప్రాంత మండలాలు అని అంటారన్నమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉన్నప్పుడు మనకి 9 మండలాలు అనేవి ఉండడం జరిగింది. దాన్ని మనం వ్యవసాయ పరంగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కనుక మనం పర్టికులర్గా విభజించుకోవాలి అని అంటే మనకి 4 మండలాలుగా మనం తెలంగాణని విభజించుకోవచ్చు. అదేంటంటే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా ఎత్తైన మరియు
గిరిజన మండలాల ప్రాంతాలుగా మనము ఈ వ్యవసాయ వాతావరణ మండలాలని విభజించుకోవడం జరుగుతుంది. వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు ఒక్కొక్క మండలంలో ఎంత వర్షపాతం ఉంటుంది, ఏ విధమైన నేలలు ఉంటాయి, ఏ రకమైన పంటలు పండిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతంలో వ్యవసాయ పరంగా వచ్చే సమస్యలు ఏమిటి, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నెలకొల్పబడి ఉన్నటువంటి ముఖ్యమైన వ్యవసాయ పరిశోధన సంస్థల గురించి మనము ప్రతి ఒక్క మండలాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. ఇది మనకి శాంపుల్ మ్యాప్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క లైట్ పింక్ కలర్ లో ఉన్నదంతా కూడా సదర్న్ తెలంగాణ జోన్, అంటే దక్షిణ తెలంగాణ మండలము. అదేవిధంగా ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా సెంట్రల్ తెలంగాణ జోన్. ఇక్కడ మీరు గమనించవచ్చు మెదక్, వరంగల్, ఖమ్మం. మెదక్, వరంగల్, ఖమ్మం ఇవి మధ్య తెలంగాణ కిందకు వస్తున్నాయి. అదేవిధంగా దక్షిణ తెలంగాణ కిందకు వచ్చేసరికి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇది మనకి నార్థన్ తెలంగాణ జోన్. ఇక్కడ ఉన్నది కదా, ఇది మొత్తం మనకి నార్త్ తెలంగాణ జోన్, అంటే ఉత్తర తెలంగాణ జోన్. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్, అంటే తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలు ఏంటేంటి అంటే కర్నూలు, అనంతపూర్, ఇవి మనకి రాయలసీమలో నెలకొల్పబడి ఉన్నాయి. సదర్న్ జోన్ దక్షిణ మండలము వచ్చేసి నెల్లూరు, కడప, చిత్తూరు. నెల్లూరు, కడప, చిత్తూరు ఈ మూడు జిల్లాలు కూడా మనకి రాయలసీమలోనే నెలకొల్పబడి ఉన్నాయి. కృష్ణా జోన్, కృష్ణా గోదావరి మండలము అని అంటాము. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం ఈ మూడు మండలాలు కూడా మనకి కృష్ణా జోన్ కిందకి వస్తాయి. తర్వాత గోదావరి జోన్, గోదావరి జోన్ లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి అని రెండు కలిపి మనము గోదావరి మండలంగా పేర్కొంటాము. నార్త్ కోస్టల్ జోన్, ఉత్తర కోస్తా మండలము అంటాము. నార్త్ కోస్టల్ జోన్ అంటే ఉత్తర కోస్తా మండలము అంటాము. ఇక్కడ వచ్చేసి మనకి విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము ఉంటాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్, ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండే మండలాల్లో. ఇక్కడ మనకి ఖమ్మం చూసుకుంటే మనం ఖమ్మంలో కొంత భాగం వచ్చేసి మనకి సెంట్రల్ తెలంగాణ, మధ్య తెలంగాణలో ఉంది. అదేవిధంగా ఖమ్మంలో కొంత భాగము గిరిజన ప్రాంత ప్రజలు నివసించే భాగాలు కూడా ఉన్నాయి. అడవులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో గిరిజనాలు ఎక్కువగా ఉంటారన్నమాట, ఖమ్మంలో కొంత భాగము. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలోని కొంత భాగము, విశాఖపట్నంలోని కొంత భాగము, విజయనగరంలోని కొంత భాగము, శ్రీకాకుళంలోని కొంత భాగము, అంటే ఈ ఎత్తైన కొండలు మరియు గిరిజన ప్రాంతాల కింద ఏ జిల్లాలు కూడా పూర్తిగా లేవన్నమాట. ప్రతి జిల్లాలో నుంచి అక్కడక్కడ కొంతమంది గిరిజనులు నివసించే ప్రాంతాలన్నింటినీ కలిపి మనము ఈ యొక్క ఎత్తైన కొండలు మరియు గిరిజన ప్రాంత మండలంగా విభజించడం జరిగింది. అందులో ఖమ్మము, విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, ఈస్ట్ గోదావరి జిల్లాల్లోని, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొంత భాగాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ మండలం కిందకి ఏ జిల్లాలు వస్తున్నాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ కృష్ణా గోదావరి జోన్. కృష్ణా గోదా మొదటిది చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే కృష్ణా గోదావరి మండలము. దిస్ జోన్ ఇంక్లూడ్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కృష్ణా, గుంటూరు అండ్ పార్ట్స్ ఆఫ్ ఖమ్మం. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పూర్తిగా మనకి కృష్ణా గోదావరి మండలం కిందకు వస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని కొంత భాగం కూడా ఈ కృష్ణా గోదావరి మండలం కిందకి రావడం జరుగుతుంది. ది జోన్ హ్యాస్ ఎక్స్టెండెడ్ కోస్ట్ లైన్ విత్ యాన్యువల్ రెయిన్ఫాల్ రేంజింగ్ ఫ్రమ్ 800 to 1100 millimeters. మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదనే ఈ కృష్ణా గోదావరి జోన్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ అన్నమాట, అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏంటి అంటే కృష్ణా గోదావరి మండలంగా మనము పేర్కొనవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి వార్షిక వర్షపాతము 800 to 1100 millimeters అనేది నమోదవడం జరుగుతుంది. నీరు అనేది ఎక్కువగా అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా వరి పంటను పండించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మండలానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఆహార పాత్ర అని ఈ యొక్క మండలాన్ని పేర్కొనడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కృష్ణా గోదావరి మండలము రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేర్కొనబడటము జరుగుతుంది. నెక్స్ట్ ద సాయిల్స్ ఆర్ ప్రిడామినెంట్లీ డెల్టాయిక్ అల్యూవియల్
డీప్ అండ్ మీడియం బ్లాక్ సాయిల్స్, రెడ్ అండ్ రెడ్ లోమి సాయిల్స్ అండ్ కోస్టల్ శాండ్స్, ఎర్ర నేలలు, ఆమ్ల నేలలు, ఒండ్రు నేలలు, అదేవిధంగా నదీ తీర ప్రాంత ఇసుక నేలలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నెలకొల్పబడి ఉన్నాయి. ద జోన్ ఈజ్ అగ్రికల్చరల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ ప్రొడక్టివ్ సాయిల్ రిసోర్సెస్, ఐడియల్ ట్రాపికల్ హ్యూమిడ్ క్లైమేట్ అండ్ వ్యాస్ట్ ఇరిగేషన్ పొటెన్షియల్ అండర్ కృష్ణా జోన్. ఇదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఉత్పాదకత ఎక్కువ ఉత్పత్తినిచ్చేటటువంటి భూముల్ని కలిగి ఉండడంతో పాటు పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా నీటి పారుదల కలిగిన ఒక మండలంగా దీన్ని పేర్కొనవచ్చు. రైస్ ఈజ్ ద ప్రిన్సిపల్ క్రాప్ గ్రోన్. ముఖ్యమైన పంట ఈ ప్రాంతంలో పండించేది ఏంటి? వరి. అదర్ ఇంపార్టెంట్ క్రాప్స్ ఆర్ పల్సెస్, అంటే పప్పుదినుసు పంటలు, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్, కందులు, మినుములు, పెసలు. ఇవే కాకుండా షుగర్ కేన్, చెరకు, సిసామం, నువ్వులు, టొబాకో, పొగాకు, చిల్లీస్, మిరప, బనానా ఇవి ఈ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటలు. మ్యాంగో ఈజ్ ఏ వైల్డ్లీ కల్టివేటెడ్ హార్టికల్చరల్ క్రాప్ ఆఫ్ ద జోన్. ఉద్యానవన పంటల్లో మనం తీసుకున్నట్లయితే పండ్ల తోటల్లో ముఖ్యంగా మామిడి ఉత్పత్తి అనేది ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉంది. క్రాపింగ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ సీన్ డ్యూరింగ్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్. రెండు కాలాలు కూడా చాలా చక్కగా అన్ని రకాల పంటల్ని మనము ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా పండించుకోవచ్చు. వాటర్ కంజెషన్, ఇంపెడెడ్ డ్రైనేజ్, డెవలప్మెంట్ ఆఫ్ సెలినిటీ, హెవీ రెయిన్స్ అండ్ సైక్లోన్స్ అట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఆర్ ద మేజర్ కాన్స్ట్రెయిన్స్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నవి ఏంటంటే, ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే ఆ పంట కోత సమయంలో ఎక్కువగా తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడడం వల్ల తుఫాన్లు సంభవించి అధిక వర్షాలు, మబ్బులు, అదేవిధంగా తెగుళ్ళు, పురుగులు ఉధృతి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే తెగుళ్ళు పురుగులు అనేవి తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయో అప్పుడు చీడపీడల ఉధృతి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే నిరంతరం వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల డ్రైనేజ్ భూమిలో, పంట భూమిలో నీరు నిలిచిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ నిలిచిపోయిన నీటిని బయటకు తీసే ఫెసిలిటీస్ని కూడా చాలా తక్కువ కలిగి ఉన్నాయన్నమాట. అదేవిధంగా సెలినిటీ అంటే ఉప్పు నేలలు, చౌడు నేలలుగా కూడా చాలా చోట్ల భూములు మారిపోతూ ఉన్నాయి. ఇది కృష్ణా గోదావరి మండలం గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, గోదావరి జోన్, గోదావరి మండలము. దిస్ జోన్ కన్సిస్ట్ ఆఫ్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ప్రతాపబడింది. ఈస్ట్ గోదావరి, అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మండలాలు ఈ యొక్క గోదావరి మండలం కిందకు రావడం జరుగుతుంది. ప్యాడీ ఈజ్ ద మేజర్ క్రాప్ గ్రోన్ అండ్ బనానా, కోకోనట్ అండ్ అదర్ హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ ఆల్సో గ్రోన్. ముఖ్యమైన పంట ఏంటంటే వరి. అదేవిధంగా దీంతోపాటు చెరుకు, పత్తి, మిరప, వేరుశనగ, కొబ్బరి, పండ్లు, పువ్వులు, తోట పంటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. డీప్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ ఆర్ అవైలబుల్. మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ బీయింగ్ ఇరిగేటెడ్ బై ద గోదావరి రివర్. ఇక్కడ నేలలు వచ్చేసి మనకి ఒండ్రు మట్టి, ఎర్ర నేలలు, తీర ప్రాంత ఇసుక నేలలు ఉన్నాయి. నీటి పారుదల అనేది ముఖ్యంగా గోదావరి నది నీళ్లను ఉపయోగించి పంటల్ని పండించుకోవడం జరుగుతుంది. హెవీ సైక్లోనిక్ రెయిన్స్ అండ్ పూర్ డ్రైనేజ్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొడక్షన్ కన్స్ట్రెయిన్స్ ఇన్ దిస్ జోన్. ఈ ప్రాంతంలో గోదావరి మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే తుఫాన్లు ఎక్కువగా, అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. వర్షపాతం వచ్చేసి మనకి ఇక్కడ సంవత్సరానికి 830 మిల్లీమీటర్ల నుండి 1120 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. మురుగునీటి సమస్య, నీటి ముంపు సమస్య, ఉప్పు నీళ్ళు అనేవి ఈ ప్రాంతంలోని ప్రధానమైన సమస్యలుగా మనము పేర్కొనవచ్చు. నెక్స్ట్ నార్త్ కోస్టల్ జోన్, ఉత్తర కోస్తా మండలము అంటాం తెలుగులో. దిస్ జోన్ కన్సిస్ట్ ఆఫ్ మేజర్ పార్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అండ్ అప్లాండ్ బెల్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరిలోని కొంత భాగం కూడా ఈ యొక్క ఉత్తర కోస్తా మండలంలోకి వస్తుంది. ద నార్మల్ రెయిన్ఫాల్ ఆఫ్ ద జోన్ ఈజ్ అబౌట్ 1060 మిల్లీమీటర్స్ పర్ యానం. వార్షిక వర్షపాతం వచ్చేసి 1000 నుంచి 1060 మిల్లీమీటర్ల వరకు సంభవిస్తుంది. అవుట్ ఆఫ్ విచ్ 61% ఈజ్ రిసీవ్డ్ డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, 26% డ్యూరింగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అండ్ ద రిమైనింగ్ 13% డ్యూరింగ్ వింటర్ అండ్ సమ్మర్ మంత్స్. ఇందులో 1060 మిల్లీమీటర్స్లో ఎక్కువ శాతం వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల ద్వారా సంభవిస్తుంది. అంటే తొలకరి వర్షాలు అంటాం కదా మనం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. తర్వాత
ఈశాన్య ఋతుపవనాల వల్ల ఒక 26% వర్షం వస్తుంది. అదేవిధంగా మిగిలిన 13% వర్షపాతం అనేది చలికాలం అదేవిధంగా వేసవిలో సంభవించే వర్షాల వల్ల రావడం జరుగుతుంది. రెడ్ విత్ క్లేస్ బేస్ అల్యూవియల్ కోస్టల్ శాండ్ అండ్ లాటరేటిక్ సాయిల్స్ అక్కర్ ఇన్ దిస్ జోన్. ఎర్ర నేలలు ఆమ్ల నేలలు అనేవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ట్యాంక్స్ అండ్ కెనాల్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్. ట్యాంకులు అదేవిధంగా కాలువలు అనేవి నీటి పారుదలకు ప్రధానమైన సోర్స్ అన్నమాట. ద ఇంపార్టెంట్ క్రాప్స్ రైజ్డ్ ఇన్ ద నార్త్ కోస్టల్ జోన్ ఆర్ రైస్, మిల్లెట్స్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్, జింజల్లీ అండ్ మెస్తా. వరి, సజ్జ, రాగి, పెసర, మినుము, జనుము, నువ్వులు, చెరకు, వేరుశనగ, మామిడి ఇట్లా అన్ని రకాల పంటల్ని కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. తృణధాన్యాలు రాగి, సజ్జ ఇట్లాంటివి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సదర్న్ జోన్. నెక్స్ట్ది తెలంగాణ మండలము, సారీ దక్షిణ మండలము. సదర్న్ జోన్ అంటే దక్షిణ మండలము. దిస్ జోన్ కన్సిస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నెల్లూరు, చిత్తూరు అండ్ పార్ట్స్ ఆఫ్ కడప అండ్ అనంతపురము. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, పూర్తిగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటు కడప జిల్లాలోని కొంత భాగము, అదేవిధంగా అనంతపురం జిల్లాలోని కొంత భాగం కూడా ఈ యొక్క దక్షిణ మండలం కిందికి రావడం జరుగుతుంది. ద క్లైమేట్ ఆఫ్ ద జోన్ ఈజ్ డ్రై ట్రాపికల్, అంటే ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ద యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ రేంజెస్ ఫ్రమ్ 700 to 1050 millimeters. వార్షిక వర్షపాతం వచ్చేసి 700 to 1050 millimeters వరకు సంభవిస్తుంది. ద సాయిల్స్ ఆఫ్ ద జోన్ ఆర్ ప్రిడామినెంట్లీ రెడ్ లోమీ, షాలో టు మోడరేట్లీ డీప్ విత్ లిమిటెడ్ అక్కరెన్స్ ఆఫ్ హెవీ టెక్స్చర్డ్ బ్లాక్ సాయిల్స్. ఎర్ర గరప నేలలు అదేవిధంగా తక్కువ లోతైనటువంటి రేగడి నేలలు అనేవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నల్ల నేలలు, ఎర్ర గరప నేలలు తక్కువ లోతైనటువంటి రేగడి నేలలు అనేవి ఇక్కడ ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. ట్యాంక్స్ అండ్ వెల్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్. నీటి పారుదలకు వ్యవసాయానికి నీరు ఎక్కడి నుంచి అందించబడుతుందంటే ట్యాంకులు అదేవిధంగా వెల్స్ బావుల ద్వారా నీటి పారుదల అనేది చేయడం జరుగుతుంది. ద ప్రిన్సిపల్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ ద జోన్ ఆర్ గ్రౌండ్ నట్ అండ్ రైస్ విత్ కల్టివేషన్ ఆఫ్ షుగర్ కేన్, రాగి, బాజ్రా, రెడ్ గ్రామ్ అండ్ అదర్ పల్సెస్. దాదాపుగా అన్ని పంటలను ఇక్కడ పండిస్తారు. ముఖ్యంగా ఏంటంటే వేరుశనగ, వరి, చెరుకు, రాగి, సజ్జ, కందులు, అదేవిధంగా పెసలు, మినుములు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. ఏరియా అండర్ మిల్లెట్స్ పర్టికులర్లీ బాజ్రా అండ్ సోర్గమ్ ఈజ్ డిక్లైనింగ్, గివింగ్ వే టు సన్ఫ్లవర్. క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ యొక్క సజ్జ మరియు జొన్న పంటల బదులు, తృణధాన్యాలకు బదులు పొద్దుతిరుగుడు పంటని పండించే ప్రాంతము పెరుగుతూ వస్తుందన్నమాట. ఈ రెండు పంటల్ని తగ్గించి పొద్దుతిరుగుడుని ఎక్కువగా పెంచుతున్నారు. దానికి ఉన్న మార్కెట్ విలువను బట్టి, అదేవిధంగా డిమాండ్ను బట్టి ఈ యొక్క జొన్న, సజ్జను తగ్గించి పొద్దుతిరుగుడు పంటని అభివృద్ధి చేస్తున్నారు. సిట్రస్, మెలాన్స్ అండ్ మ్యాంగో ఆల్సో ఆర్ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద జోన్. ఇవే కాకుండా నిమ్మ, పుచ్చకాయలు లాంటివి, ఆ తర్వాత మామిడికాయలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ పండించబడటం జరుగుతుంది. ఇది మనకి దక్షిణ మండలం గురించి. ఇక్కడ వచ్చేసరికి మనకి సమస్యలు ఏంటంటే నేలకోత, సాయిల్ ఎరోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అధిక వర్షాల వల్ల కానీ గాలి వల్ల కానీ భూమి యొక్క పైపొర, సారవంతమైనటువంటి భూమి యొక్క పైపొర కొట్టుకుపోవడాన్ని మనము నేలకోత అనడము జరుగుతుంది. అదేవిధంగా తేలిక నేలలు, లైట్ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి నీటి నిల్వ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అకరెన్స్ ఆఫ్ రెయిన్ఫాల్, వర్షపాతం సంభవించడం కూడా పడితే ఒక 10 రోజులు కంటిన్యూస్గా పడుతుంది, లేదంటే అనిశ్చితంగా, టైమ్లీ కాకుండా, సీజన్ వారీ కాకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ఒక పంట కోత సమయంలో ఎక్కువగా వర్షాలు సంభవించడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది దక్షిణ మండలం గురించి. నెక్స్ట్ నార్థన్ తెలంగాణ జోన్, ఉత్తర తెలంగాణ మండలము. ఇక్కడ వచ్చేసి మనకి దిస్ జోన్ కవరింగ్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, పార్ట్స్ ఆఫ్ మెదక్, నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం. ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు మొత్తం కూడా ఉత్తర తెలంగాణ కిందకే వస్తాయి. వీటితో పాటు మెదక్, నల్గొండ, వరంగల్, ఖమ్మంలోని కొంత భాగం కూడా మనకి ఉత్తర తెలంగాణ కిందకే వస్తుంది. ద క్లైమేట్ ఈస్ టిపికల్లీ ట్రాపికల్ రెయినీ, అంటే వర్షపాతంతో కూడినటువంటి సమశీతోష్ణ మండలంగా మనము పేర్కొనవచ్చు. ద మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ ప్రెసిపిటేషన్ రేంజెస్ ఫ్రమ్ 900 to 1150 millimeters.
with 82% of rainfall from southwest monsoons. దాదాపుగా మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వార్షిక వర్షపాతము 900 నుంచి 1150 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఇక్కడ నమోదవడం జరుగుతుంది. ద మేజర్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద జోన్ ఆర్ రైస్, షుగర్ కేన్, జోవార్, పల్సెస్, మెయిజ్, కాటన్, గ్రౌండ్నట్, టర్మరిక్ అండ్ చిల్లీస్ అండ్ అదర్స్. ముఖ్యమైన పంటలు అంటే వరి, చెరకు, జొన్న, పప్పుదినుసు పంటలు, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పసుపు, మిరప, ఇంకా అన్ని రకాల పంటలు కూడా ఇక్కడ, కూరగాయలు ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా పండిస్తున్నారు. మెయిన్ గా మనం చెప్పుకోవాలంటే సోయా చిక్కుడు, నూనె గింజలు అనేవి ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తున్నారు. వెల్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫాలోడ్ బై కెనాల్స్. చెరువులు బావులతో పాటు ఈ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో నెలకొల్పబడ్డట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి కావాల్సిన నీరు అనేది అందించబడము జరుగుతుంది. రెడ్ చెల్కా సాయిల్స్ ఆర్ ప్రిడామినెంట్. ఎక్కువగా ఎర్ర గర్ప నేలలు అనేవి ఇక్కడ నెలకొల్పబడి ఉన్నాయి. ఇసుక నేలలు, చెల్కా నేలలు, అతి లోతైన నల్ల రేగడి నేలలు, ఆమ్ల నేలలు అనేవి కూడా ఇక్కడ ఎక్కువగా నెలకొల్పబడి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్ తెలంగాణ జోన్, మధ్య తెలంగాణ ప్రాంతము అంటాము. దిస్ జోన్ కంప్రైజెస్ వరంగల్, ఖమ్మం అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్. ద క్లైమేట్ ఈస్ ట్రాపికల్ విత్ మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఆఫ్ 900 to 1150 మిల్లీమీటర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద రెయిన్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్. వార్షిక వర్షపాతం 900 నుంచి 1150 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ వర్షపాతం అంతా కూడా మనకి నైరుతి ఋతుపవనాల ద్వారానే సంభవిస్తుంది. అంటే ఈశాన ఋతుపవనాల ద్వారా మనకి వచ్చే వర్షపాతము చాలా తక్కువగా ఉంటుందన్నమాట. షుగర్ కేన్, రైస్, పల్సెస్, కాటన్, చిల్లీస్ అండ్ టొబాకో ఆర్ ద మేజర్ క్రాప్స్ గ్రోన్. చెరకు, వరి, పప్పుదినుసు పంటలు, పత్తి, మిరప, పొగాకు వంటివి ఇక్కడ ఎక్కువగా పండించే పంటలు. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ త్రూ కెనాల్ అండ్ బోర్వెల్ సిస్టమ్స్. ముఖ్యంగా నీటి పారుదల అనేది బావులు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ చెరువులు బావులు అదే వాటి నుంచి జరుగుతుంది. ఎర్ర నేలలు, లోతైన నల్లరేగళ్ళు, ఆమ్లత్వ ఆమ్లమైనటువంటి ఎర్ర నేలలు, అధిక విస్తీర్ణంలో అడవులు కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పబడి ఉన్నాయి. ఖమ్మం, వరంగల్ ఆగ్నేయ ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవన వర్షాలు ఆలస్యంగా పడటం వల్ల మొదటి రెండు పంటలు పప్పుదినుసులు పండించి తర్వాత మాగి జొన్న పండించవలసిన అవసరం ఉంటుంది. అంటే వర్షపాతం అనేది అనిశ్చితంగా ఉండడం వల్ల, ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు రావు కాబట్టి ముందుగా మనము తక్కువ వర్షంతో తక్కువ నీటితో నడిచేటటువంటి పంటలను పండించుకొని తర్వాత మనము జొన్న పంటని పండించుకోవచ్చు. ఇక్కడ మనకు ఉండే ప్రత్యేకమైన సమస్యలు అంటే ఇవే అన్నమాట. ఈశాన్య ఋతుపవనాలు అనేవి వర్షాలు ఆలస్యంగా పడుతూ ఉంటాయి కాబట్టి ఆలోపు రైతు తన ఆదాయాన్ని తగ్గకుండా ఉండడం కోసం పప్పుదినుసు పంటలు పండించుకొని తర్వాత వేరే పంటని పండించుకునే అవకాశం ఉంటుంది. సదర్న్ తెలంగాణ జోన్, దక్షిణ తెలంగాణ మండలము. ద జోన్ కంప్రైజెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ వరంగల్ అండ్ సౌత్ సదర్న్ పార్ట్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్స్. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ అనేవి దక్షిణ తెలంగాణ మండలం కిందకు వస్తాయి. ఇవి కాకుండా వరంగల్లోని కొంత భాగము, మెదక్లోని కొంత భాగం కూడా మనకి దక్షిణ తెలంగాణ కిందకి రావడం జరుగుతుంది. ద సాయిల్స్ ఆఫ్ ద జోన్ ఆర్ మెయిన్లీ రెడ్ శాండీ, రెడ్ ఎర్త్స్ అండ్ మీడియం బ్లాక్ సాయిల్స్. ఎర్ర నేలలు, చల్కా నేలలు, అదేవిధంగా ఎక్కువ లోతు కలిగినటువంటి నల్లరేగడి నేలలు అనేవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ద జోన్ రిసీవ్స్ అన్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఆఫ్ 700 to 900 మిల్లీమీటర్స్. వార్షిక వర్షపాతం మనకి 700 నుండి 900 మిల్లీమీటర్లు ఉంటుంది. ద ప్రిన్సిపల్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ద జోన్ ఏరా జోన్ ఆర్ జోవార్, క్యాస్టర్, రైస్, గ్రౌండ్నట్, బాజ్రా, రెడ్ గ్రామ్, హార్స్ గ్రామ్, రాగి, గ్రీన్ గ్రామ్, మెయిజ్ అండ్ సిసామం. ఆముదము, జొన్నలు, అదేవిధంగా సజ్జ, వరి, రాగి, పప్పుదినుసు పంటలు అనేవి ఎక్కువగా ఇక్కడ పండిస్తారన్నమాట. దేశంలో పండేటటువంటి మొత్తం ఆముదంలో 40% ఆముదాలు మనకి ఈ యొక్క ఉత్తర దక్షిణ తెలంగాణ మండలంలోనే పండించబడడం జరుగుతుంది. క్యాస్టర్ బెల్ట్ ఆఫ్ ఏపీ, దీన్ని ఏమంటారంటే క్యాస్టర్ బెల్ట్ ఆఫ్ ఏపీ, అంటే అత్యధికంగా ఆముదాన్ని పండించే ఒక ప్రాంతం. సమస్యలు వచ్చేసి ఇక్కడ మనకి అనిశ్చిత వర్షపాతము, టైంకి వర్షపాతం రాకుండా మనకు అంటే పంట కాలానుగుణంగా కాకుండా
అనేక అనే అనీవెన్ గా వర్షపాతం సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా భూముల్లో మూలక లోపాలు పోషక లోపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పంట కోత సమయంలో కూడా అధిక వర్షాలు సంభవించడం జరుగుతుంది. స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్, తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలు. ద జోన్ కన్సిస్ట్ పార్ట్స్ ఆఫ్ కర్నూల్, అనంతపూర్, కడప, ప్రకాశం అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్. ఇందులో మనకి కర్నూలు, అనంతపూర్, కడప అంటే మొత్తం కూడా తెలంగాణ నుంచి ఒక రాష్ట్రం, ఒక మండలం, ఒక జిల్లా మాత్రమే ఉంది అది మహబూబ్ నగర్. మిగిలిన అన్ని జిల్లాలు కూడా మనకి రాయలసీమ ప్రాంతం నుంచే ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం అనేది సంభవించడం జరుగుతుంది. ద జోన్ ఈజ్ మోస్ట్లీ అన్డ్యులేటెడ్ విత్ మౌంటైన్స్, హిల్స్ అండ్ ప్లెయిన్ ఏరియాస్. ఎక్కువగా ఇక్కడ కొండలు, హిల్స్ కాకుండా ప్లెయిన్ ఏరియాస్ అనేవి ఎక్కువగా ఉంటా జరుగుతుంది. ప్రిడామినెంట్ సాయిల్స్ ఆఫ్ ద జోన్ ఆర్ బ్లాక్ సాయిల్స్, ఎక్కువగా నల్లరేగడి నేలలు అనేవి ఉంటాయి. అదర్ సాయిల్స్ ఆర్ రెడెట్స్ విత్ లోమీ సబ్ సాయిల్, రెడ్ శాండీ సాయిల్ అండ్ ప్రాబ్లమ్ సాయిల్స్. ఎర్రమట్టి నేలలు, ఎర్రగరప నేలలు, ఎర్ర ఇసుక నేలలు, తక్కువ లోతైన నల్లరేగడి నేలలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ద జోన్ ఈజ్ మెయిన్లీ క్యారెక్టరైజ్డ్ బై ఫ్రీక్వెంట్ డ్రాట్స్ విత్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద స్టేట్. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ యొక్క మండలంలోనే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అది మనకి సంవత్సరానికి 500 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవడం జరుగుతుంది. ద రెయిన్ఫాల్ ఈజ్ ఆల్సో అన్సర్టైన్ అండ్ ఎర్రాటిక్, అంటే ఒక టైం ప్రకారం కాకుండా అవి అవసరమైనప్పుడు కాకుండా మధ్య మధ్యలో పడుతూ ఉండడం వల్ల పంట సాగు చేయడానికి పనికి రాకుండా పోతున్నాయి. ఇక్కడ మనం ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు ఏంటంటే నేలలు అనేవి సారవంతంగా లేవు, పోషక విలువలు కలిగి లేవు. అదేవిధంగా ఉన్న నేలల్లో నీటి నిల్వ సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంది. కరువు ఏర్పడే పరిస్థితులు ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. ద మేజర్ క్రాప్ ఆఫ్ దిస్ జోన్ ఇస్ గ్రౌండ్ నట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ క్రాప్స్ ఇంక్లూడ్ సోర్గం, రైస్, కాటన్, కొరియాండర్ అండ్ పర్ల్ మిల్లెట్. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వేరుశనగతో పాటు ధనియాలు ఇవి ఎక్కువగా ఇక్కడ పండించబడే పంటలు అన్నమాట. తక్కువ వర్షపాతం ఉంది కాబట్టి మనకి అతి తక్కువ నీటిని వినియోగించుకునే పంటల్ని మనం ఇక్కడ సాగు చేసుకోవాలి. వరిని సాగు చేయాలంటే మనకి వర్షపాతం నుండి వచ్చే నీరు అనేది సరిపోదు కాబట్టి మనకున్నటువంటి నీటి సామర్థ్యాన్ని అదేవిధంగా నీటి లభ్యతని బట్టి మనము పంటల్ని ఎంచుకోవాలి. హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్, ఎత్తైన మరియు గిరిజన ప్రాంత మండలము. దీంట్లో మనకి ఈ జోన్ కంప్రైజెస్ సమ్ పార్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఖమ్మము, ఆదిలాబాద్ జిల్లాలు అనేవి ఈ యొక్క ఎత్తైన కొండలు మరియు గిరిజన ప్రాంత మండలాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ హై స్లోప్స్, మౌంటైన్స్, హిల్స్ అండ్ హిల్లోక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలులోని కొంత భాగంలో భాగంగా ఇక్కడ మనకి ఎక్కువగా కొండలు, గుట్టలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. వాలు ఎక్కువగా కలిగిన ప్రాంతాలు ఈ మండలంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రెడ్ సాయిల్స్ ఆర్ ద మోస్ట్ ప్రిడామినెంట్ టైప్, ఎక్కువగా ఎర్ర నేలల్ని గమనించవచ్చు. ఎ స్మాల్ ఏరియా ఇస్ కవర్డ్ అండర్ అల్యూవియల్ సాయిల్స్ అండ్ కోస్టల్ శాండ్స్. ఇసుక నేలలు అనేవి, ఇసుక నేలలు అదేవిధంగా అల్యూవియల్ సాయిల్స్ అనేవి కొంత భాగం వరకు ఆక్రమించబడి ఉన్నాయి. ద మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ రేంజెస్ ఫ్రమ్ 1245 to 1288 మిల్లీమీటర్స్. వర్షపాతం, వార్షిక వర్షపాతము 1245 నుంచి 1288 మిల్లీమీటర్లు నమోదవుతుంది. ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా ప్రాక్టీస్ షిఫ్టింగ్ కల్టివేషన్, లోకల్లీ నూనె స్పోడు కల్టివేషన్ ఫర్ దేర్ సబ్సిస్టెన్స్. ఇక్కడ నిర్వహించినటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఏం చేస్తారంటే పోడు వ్యవసాయము అనే పద్ధతిని ఫాలో చేస్తున్నారు. దీన్నే మనం షిఫ్ట్ కల్టివేషన్ అంటారు. షిఫ్ట్ కల్టివేషన్ అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు గిరిజనలో ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి ఆ ప్రాంతంలో పంటల్ని పండించుకుంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు, అడవిలోని ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న చెట్లను నరికి అక్కడ కొన్నాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇలా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారుతూ చేసే వ్యవసాయాన్ని మనము షిఫ్ట్ కల్టివేషన్, పోడు వ్యవసాయము అని అంటాం జరుగుతుంది. రైస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ ఆఫ్ దిస్ జోన్. ద అదర్ క్రాప్స్ గ్రోన్ ఆర్ మిల్లెట్స్, మెస్తా, నైగర్ అండ్ ట్యూబర్ క్రాప్స్. మన దుంప పంటల్ని, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్, ఆలుగడ్డ ఇట్లాంటివి ఎక్కువగా ఇక్కడ పండిస్తారు. దాంతోపాటు తృణధాన్యాలు అనేటువంటి